नमस्ते नेनु मुरली वेलकम टू पीपल ब्रॉडकास्टिंग कंपनी समर्पिंचु डेट लाइन स्पेशल फोकस कु स्वागतम। ओवैपु करोना थर्ड वेव टेंशन मरोवैपु परीक्षलु స్కూళ్లు రీఓపెన్ హడావిడితో తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు। తెలంగాణ ప్రభుత్వం జూలై 1 నుంచి స్కూళ్లను రీఓపెన్ చేస్తామని చెప్తుంటే ఏపీ ప్రభుత్వం 10th ఇంటర్ పరీక్షలపై దాగుడుమూతలాడుతోంది। చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో న్యాయస్థానం నిర్ణయమే తమకు శిరోధార్యమని చెప్పుకొస్తోంది। మరోవైపు థర్డ్ వేవ్ ముప్పు తప్పదని ఎయిమ్స్ నీతి ఆయోగ్ హెచ్చరిస్తున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం జూలై 1 నుంచి స్కూళ్లను రీఓపెన్ చేయడం పట్ల తల్లిదండ్రుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి। తమ చిన్నారులకు కరోనా సోకితే బాధ్యత ఎవరు తీసుకుంటారనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి। థర్డ్ వేవ్ తీవ్రతను తక్కువ చేసి మాట్లాడుతున్న నేతల మాటలపై నిరసన స్వరాలు వినిపిస్తున్నాయి। డిసీజ్ మేనేజ్మెంట్ లో పాలకుల నిర్లక్ష్యం ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో కరోనా సెకండ్ వేవ్ మనకు రుచి చూపించింది। సుమారు 2 లక్షల మందికి పైగా ప్రజల ప్రాణాలను ఈ మహమ్మారి బలి తీసుకుంది। కుటుంబాలకు కుటుంబాలను తుడిచిపెట్టేసింది। చిన్నారుల్ని కోల్పోయిన ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపు కొత మిగిల్చగా పేరెంట్స్ ను కోల్పోయిన పిల్లల్ని అనాథలుగా మార్చింది। అయినా మన పాలకుల్లో కరోనా మహమ్మారి పట్ల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది। కరోనా తీవ్రతను తక్కువగా చేసి చూపించడానికి కొంతమంది పాలకులు చేస్తున్న ప్రయత్నాల పట్ల ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది। ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలక పదవుల్లో ఉన్న నేతలు తీసుకుంటున్న నిర్ణయాలు చేస్తున్న వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్నాయి। ఏపీలో 10th ఇంటర్ పరీక్షల నిర్వహణ, తెలంగాణలో జూలై 1 నుంచి స్కూల్ రీఓపెన్ నిర్ణయం దీనికి ఉదాహరణగా నిలుస్తున్నాయి। తల్లిదండ్రుల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి। సెకండ్ వేవ్ మొదలైన నాటి నుంచి చూస్తే ఏపీ ప్రభుత్వం 10th ఇంటర్ పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపింది। ప్రతిపక్షాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్షలు వద్దు వద్దని వారిస్తున్నా ప్రభుత్వ పెద్దలు మాత్రం మొండి పట్టుదల వీడలేదు। దేశంలో అనేక రాష్ట్రాలు పరీక్షల్ని రద్దు చేసినా కేంద్ర ప్రభుత్వం సైతం సిబిఎస్ఈ ఎగ్జామ్స్ ను క్యాన్సిల్ చేసినా ఏపీ పాలకులు మాత్రం పరీక్షల్ని నిర్వహిస్తామనే చెప్పుకొచ్చారు। 10th ఇంటర్ పరీక్షలు నిర్వహించకపోతే విద్యార్థుల జీవితాలు నాశనమైపోతాయనే స్థాయిలో మంత్రులు ప్రకటనలు చేశారు। కరోనా నిబంధనలకు అనుగుణంగానే పరీక్షల్ని నిర్వహిస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వకపోగా తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి। ఏపీలో రోజు వేలాది మంది కరోనా బారిన పడుతుండగా పదుల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి। ఇలాంటి తరుణంలో పరీక్షల కోసం బయటకొచ్చే తమ చిన్నారుల ప్రాణాలకు ప్రభుత్వం భరోసా ఎలా ఇవ్వగలుగుతుందనే ప్రశ్నకు పాలకుల నుంచి డొంక తిరుగుడు సమాధానాలే వినిపించాయి। దీంతో 10th ఇంటర్ పరీక్షల నిర్వహణ అనేది ఏపీలో తీవ్ర వివాదాస్పద అంశంగా మారిపోయింది। అయితే సుప్రీంకోర్టు జోక్యంతో ఈ సమస్య కీలక మలుపు తీసుకుంది। దేశవ్యాప్తంగా సిబిఎస్ఈతో పాటు పలు రాష్ట్రాల్లో 10th ఇంటర్ పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది। కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలను న్యాయమూర్తులు సమీక్షించారు। దీంట్లో భాగంగా ఏపీలో పరీక్షల అంశం సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చింది। 12వ తరగతి పరీక్షలను రద్దు చేయని రాష్ట్రాల్లో ఏపీ కూడా ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కరోనా వల్ల ఒక్కరి ప్రాణం పోయినా ప్రభుత్వానిదే బాధ్యత అని తేల్చి చెప్పింది। దీంతో ఇన్నాళ్లు పరీక్షల నిర్వహణపై మంకుపట్టుపట్టిన ఏపీ సర్కార్ సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని ప్రకటించింది। ఏపీ ప్రభుత్వం 10th ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్న నాటి నుంచి తల్లిదండ్రులు, విపక్షాల్లో ఒకే రకమైన ఆందోళన నెలకొంది। కరోనా సమయంలో నిర్వహిస్తున్న పరీక్షల వల్ల విద్యార్థుల ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు అన్ని వర్గాల నుంచి వినిపించాయి। అయితే దీనిపై అసంబద్ధమైన వాదనలు వినిపించిన ప్రభుత్వం కరోనా నిబంధనలకు అనుగుణంగానే పరీక్షల్ని నిర్వహిస్తామంటూ చెప్పుకొస్తోంది।
కానీ సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఇదే రకమైన వాదన వినిపించిన ప్రభుత్వానికి న్యాయమూర్తుల వ్యాఖ్యలతో షాక్ తగిలింది. విచారణలో భాగంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షల నిర్వహణపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పరీక్షల కారణంగా ఒక్కరు మరణించిన రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేస్తామని హెచ్చరించింది. తమ వాదనల్ని వినిపించిన ఏపీ న్యాయవాదులు కరోనా ప్రోటోకాల్స్ ను పాటిస్తూ పరీక్షలపై ముందుకెళ్తామని చెప్పారు. పదో తరగతి పరీక్షలు గ్రేడ్ల ఆధారంగా ఉన్నందున వాటి మార్కుల్ని మదింపు చేయలేమని అందుకే జూలైలో పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ధర్మాసనం స్పందిస్తూ జూలైలో పరీక్షలు నిర్వహించలేకపోతే పరిస్థితి ఏంటి, ఇతర రాష్ట్రాల మాదిరిగా ఇప్పుడే నిర్ణయం ఎందుకు తీసుకోలేరు అని ప్రశ్నించింది. ప్రభుత్వ తీరుతో విద్యార్థుల్లో ఒక రకమైన అనిశ్చితి క్రియేట్ చేస్తున్నారని, పరీక్షల వల్ల ఒక్క ప్రాణం పోయినా ఏపీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చి చెప్పింది. అయితే దీనిపై ప్రభుత్వ వాదనల్ని రెండు రోజుల్లో ఓ అప్డవిట్ రూపంలో చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలో దిగొచ్చిన ఏపీ సర్కార్ పరీక్షల నిర్వహణపై కోర్టు ఏం చెబితే అది చేస్తామంటూ కొత్త పల్లవి అందుకుంది. సుప్రీంకోర్టులో ఈ ఆంధ్రప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాలకు సంబంధించి పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ మీద వారు ఖచ్చితంగా మరి పరీక్షలు ఎందుకు నిర్వహించాల్సిన అవసరం ఏముంటుంది అనే విషయాన్ని మాత్రం అడగడం జరిగింది. దానికి సమాధానం ఇస్తూ ఈ పరీక్షలు ఎలా నిర్వహిస్తారు అనే విషయం మీద కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి సుప్రీంకోర్టుకు వివరించడం జరిగింది. COVID-19 ప్రోటోకాల్స్, నియమాలు, నిబంధనలు అన్నీ మరి పాటిస్తూ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పి కోర్టుకు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పరీక్షల యొక్క ఆవశ్యకత కూడా ముఖ్యంగా ఎంసెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ విధంగా 12వ తరగతి అంటే ఇంటర్మీడియట్ పరీక్షలు ఎట్లాగా మనం పరిగణలోకి తీసుకుంటాము అనే అంశం మీద కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఏపీలో పరిస్థితి ఎలా ఉంటే తెలంగాణలో జూలై 1 నుంచి స్కూళ్లు రీఓపెన్ చేయాలనే నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో కరోనా 3rd వేవ్ ముప్పు తప్పదని ఎయిమ్స్, నీతి ఆయోగ్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశాయి. విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి పాఠశాలలను తెరవద్దని నీతి ఆయోగ్ సభ్యుడు వికేపాల్ తాజాగా మరోసారి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి స్కూళ్లు తెరవాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. తమ పిల్లలను స్కూళ్లకు పంపాలా వద్దా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు. తెలంగాణలో లాక్డౌన్ జూన్ 19 వరకు కొనసాగగా జూన్ 20 నుంచి కంప్లీట్ అన్లాక్ మొదలైంది. రాష్ట్రంలో కరోనా కేసులు, మరణాలు బాగా తగ్గాయని వైద్య ఆరోగ్య శాఖ నివేదికలతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పుకొస్తోంది. అయితే కరోనా కేసులు పూర్తిగా తగ్గకుండానే తెలంగాణ సర్కార్ లాక్డౌన్ ఎత్తివేసిందనే అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రజల్ని ఇబ్బంది పెట్టి లాక్డౌన్ కొనసాగించటం కంటే నిబంధనలు పాటిస్తూ అన్లాక్ చేయడమే కరెక్ట్ అని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలోనే జూలై 1 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలు తెరవాలనే నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి 8, 9, 10 తరగతులు ప్రారంభించాలని ప్రతిపాదించింది. ఉదయం 9:30 నుంచి 3.5 గంటల వరకు తరగతులు జరిగేలా, జూలై 20 నుంచి 6, 7 తరగతులు ప్రారంభించేలా, ఆగస్టు 16 నుంచి 3, 4, 5 తరగతులు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపింది. ఆన్లైన్తో పాటు ప్రత్యక్ష తరగతుల నిర్వహణకే ప్రయారిటీ ఇవ్వాలని విద్యాశాఖ మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా కరోనా తీవ్రత పూర్తిగా తగ్గకుండానే స్కూళ్లు తెరవాలనే నిర్ణయం పట్ల తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కరోనా కేసులు, మరణాలపై ప్రభుత్వ లెక్కలకు, వాస్తవాలకు పొంతనలేదనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. హైదరాబాద్తో పాటు ప్రధాన నగరాలు, పట్టణాల్లో కరోనా మరణాలని వారు కళ్లారా చూశారు. ఈ క్రమంలో మరో 2-3 నెలల్లో కరోనా 3rd వేవ్ ముప్పు తప్పదని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా, నీతి ఆయోగ్ సభ్యుడు వికే కాల్ హెచ్చరిస్తున్నారు. స్కూల్ ఖోల్నే మే కై చీజో కా ధ్యాన్ రఖనా పడతా హై, వో ఏక్ అలగ్ టాపిక్ హై. సోచా జాయే తో హమేషా యే విచార్ ఆతా రహతా హై సర్కార్ కే సిస్టమ్ హై కి స్కూల్ కబ్ ఖోలే జాయే, కబ్ యే సబ్ కుచ్ సేఫ్ హోగా. ఉస్కే డైనమిక్స్ మే యే జో బాత్ హై యే ఏక్ ఆస్పెక్ట్ హై, లేకిన్ వహాన్ టీచర్స్ హై, హెల్పర్స్ హై, ఔర్ సోషల్ డిస్టెన్సింగ్ కమ్ హో జాతీ హై, తో ఉస్కో ఊపర్ పూర్వ రూప్ సే విచార్ కర్కే హీ బాత్ ఆగే హోనీ చాహియే. వో మే యే కహనా చాహూంగా ఉస్మే బహుత్ సారే ఔర్ భీ ఇష్యూస్ ఆతే హై జో హమే మన్ మే లేకే చల్నా చాహియే.
కోవిడ్ పరిస్థితిని క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని హితవు పలుకుతున్నారు. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఒకే చోట చేరే పరిస్థితులు లేవని చెబుతున్నారు. అందరూ ఒకే చోట కూర్చుంటే కరోనా వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వకుండా స్కూళ్లు తెరవడం వల్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే హెచ్చరికల నేపథ్యంలో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్ లో స్మాల్ బ్రేక్.